బొల్లాపల్లి మండలంలోని రేమిడిచెర్ల గ్రామానికి చెందిన 18 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి నిశంకర్రావు శ్రీనివాసరావు కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రానున్నది జనసేన ప్రభుత్వమని, యువతకు అధిక ప్రాధాన్యత జనసేన ద్వారానే సాధ్యమని, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి పార్టీలో చేరిన వారికి పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఈపూరు మండలాధ్యక్షులు పొనపాల నరసయ్య, బొల్లాపల్లి మండల ఉపాధ్యక్షులు ఎర్రంశెట్టి వెంకటేశ్వర్లు, వినుకొండ మండల నాయకులు తాతపూడి రాంబాబు, ఉపాధ్యక్షులు ముసిమి రాజేంద్ర, మండల నాయకులు జన సైనికులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వడగండ్ల వాడబడ్డట్టు అసలు పట్టించుకోకపోతే అప్పుడు కూడా సమస్యలకి పరిష్కారానికి కేరా పట్టేస్తాను జనసేన పార్టీని ఎప్పుడు చదువుతానమాట. అప్పుడు భవన నిర్మాణ కార్మికుల తరఫున, చనిపోయిన 32 కుటుంబాల తరఫున, సుమారు 3200 రకాల చేదు కుటుంబాల తరఫున పవన్ కళ్యాణ్ గారు 10 లక్షల మందితో విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ చేసిన సందర్భం మీద గుర్తుందో లేదు. ఆ లాంగ్ మార్చ్ చేస్తే అప్పటికప్పుడు ప్రభుత్వం దిగొచ్చి చనిపోయిన ఒక్కొక్క కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఇచ్చింది. ఇవన్నీ ఎందుకు చదువుతున్నారంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వం, మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరైతే లీడ్ చేస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజల సమస్యలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అతని వైపు ఉంది. అతను సమస్యలు పరిష్కారం చేయకపోగా సమస్యలు సృష్టిస్తూ వికృతానంద పొందుతూ ఉన్నాడు. ఈ రోజు రాష్ట్రంలో స్వయంగా 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు సమస్యలు ఉంటే ఎమ్మెల్యే స్పందిస్తా ఉన్నాడు, తన జేబులోంచి డబ్బులు తీసిస్తా ఉన్నాడు. ఇదంతా ఈ యువత గమనిస్తా ఉంది. ఓట్లు వేసేటప్పుడు కూడా ప్రజలు ఒకసారి ఆలోచించాడు, మనము ఎవరైతే మనం ఉద్ధరించగలుగుతారు, ఎవరైతే నిజాయితీగా మాట్లాడగలుగుతారు, ఎవరైతే మన ప్రజా సమస్యల మీద పరిష్కరించగలుగుతారు, ఎవరైతే మన బాధల్లో ఉంటే మన కన్నీటి దుర్సాన్ని నిజాయితీ రాగలుగుతారు, అలా ఆలోచించి ఓట్లేయాలి. అలా కాకుండా 2019 ఎన్నికల్లో మనం ప్రత్యేకంగా పరిశీలిస్తే ఆ ఎన్నికల్లో అప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో నాయకులు మోసం చేసిన ప్రజలు, ప్రజలు చేసిన నాయకులు రెండు రకాలు ఉన్నారు. కానీ 2019 ఎన్నికల్లో నాయకులను మోసం చేసిన ప్రజల్ని గాజువాకల భీమవరంలో మన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన దాన్ని చూశారు. కానీ వీళ్ళు ఓడించినా ఓడించకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఒకటే నిర్ణయిస్తున్నారు, ప్రజలు సామాన్యులు పెడతానంటే ఆశపడి వస్తారు, కొడతానంటే భయపడిపోతారు. ఆస్కి భయానికి మధ్య బతుకున్న బ్రతుకులు వీళ్ళు మా వెంట ఉన్నా లేకపోయినా నాలాగా ఆలోచించే కొత్త తరం ఒకటి ఉంటుంది. ఆ కొత్త తరం కోసం మీరు నన్ను గెలిపించినా ఓడించినా మీకోసం ఒక 25 సంవత్సరాలు పోరాటం చేయాలని ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించాలి తప్పితే మీరు గెలిపి డిగ్రీ అప్పుడు వచ్చి కళ్యాణ్ నేను జాబ్ కూడా ట్రై చేయాలి.